హాయ్ ఫ్రెండ్స్ అమ్మఒడి పథకం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంకు అమలు బజ్యుడుకు సూచనల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ అప్డేట్స్ వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్సెంబలపై ప్రెస్ చేసి ఆల్ బెల్సెంబలపై ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క సూచనలు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీ వాడరేవి చెన్నవీరభద్రు గారి పేరిట రిలీజ్ అవ్వడం జరిగింది విషయం పాఠశాల విద్యాశాఖ నవరత్నాలు జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు పదిహేను వేల రూపాయలు వార్షిక ఆర్థిక సహాయం అందించుట రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరాలకు అమలుపరుచుటకు సూచనలు ఆదేశములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు మరియు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోనూ జూనియర్ కళాశాలల్లోనూ మరియు అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులు వారికి కుల మత ప్రాంత వివక్షత లేకుండా పదిహేను వేల రూపాయలు చెప్పున వార్షిక ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై నిర్దేశం ద్వారా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు పై కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి కార్యక్రమంగా ప్రకటించింది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందగల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతలను వార్షిక ఆర్థిక సహాయం చెల్లింపు విధానాన్ని మరియు పర్యవేక్షణ విధానాన్ని ప్రభుత్వంపై ఉత్తర్వుల ద్వారా నిర్దేశించింది ఆ మేరకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు చెల్లింపు మొదలైన విధి విధానాలను ఆన్లైన్ ద్వారా చేపట్టవలసినదిగా కూడా ఆదేశించింది గాను ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు మరియు గుర్తింపు పొందిన సంరక్షకుల్లో అర్హులైన వారి ఆధార్ కార్డ్ వివరాలు బ్యాంక్ అకౌంట్ నంబరు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ రైస్ కార్డ్ వివరములు సేకరించవలసి ఉన్నది ఈ వివరాలను గ్రామ స్థాయిలో ఏర్పాటైన గ్రామ సచివాలయం ద్వారా గ్రామస్తులందరికీ మరియు పట్టణ స్థాయిలో వార్డు సచివాలయం ద్వారా వార్డు సభ్యులందరికీ తెలియజేసి దానిలో ఆ సమాచారంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సామాజిక తనిఖీ ద్వారా సరిదిద్దుకోవాల్సి ఉన్నది ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రక్రియ ద్వారా అమలుపరచడం కోసం పాఠశాల విద్యాశాఖ డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు జగనన్న అమ్మఒడి పేరిట ముందస్తు చర్యలు ఉద్యమ స్థాయిలో చేపట్టడానికి నిశ్చయించింది ఈ పథకం కింద అర్హత కలిగిన తల్లుల సంరక్షకుల వివరాలను సేకరించడానికి ఆ వివరాలను సామాజిక తనిఖీ ద్వారా ధృవీకరించుకోవడానికి ఆ విధంగా ధృవీకరించుకున్న తర్వాత తిరిగి ఆ సవరణలను ఆన్లైన్ ద్వారా చేపట్టి అర్హుల జాబితాలను ప్రకటించడానికి పాఠశాల విద్యాశాఖ కాలపట్టిక టైమ్లైన్ను నిర్దేశించింది ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి పాఠశాల చైల్డ్ ఇన్ఫోను కళాశాల విద్యార్థులైతే జ్ఞానభూమి డేటాను బియ్యం కార్డును తల్లి లేదా సంరక్షకుల బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు ఆధార్ సీడింగ్ను అప్డేట్ చేయడం ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డిసెంబర్ పది రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మధ్య నమోదు లేదా అప్డేట్ తప్పనిసరిగా చేయాలి అలాగే ఇప్పటికే పాఠశాలల్లో నమోదైనప్పటికీ పూర్తి వివరాలు అప్డేట్ కానీ విద్యార్థుల వివరాలను కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయాలి ఆ విధంగా డిసెంబర్ పది రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మధ్య కాలంలో అప్డేట్ అయిన విద్యార్థుల వివరాలను ఏపీసీఎఫ్ ఎస్ఎస్ వారికి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై సాయంకాలం ఆరు గంటలకు అందజేయడం జరుగుతుంది వారు ఆ వివరాలను ఆరెంచ్ల ప్రమాణం ప్రకారం పరిశీలించి అర్హులైన తల్లుల లేదా సంరక్షకుల జాబితాను డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆ వివరాలను అమ్మఒడి పోర్టల్లో ప్రకటిస్తారు ఆ విధంగా ప్రకటించిన వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ సచివాలయం అధికారులు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై దాకా నోటీస్ బోర్డులో ప్రకటించాలి వాటిపైన వచ్చిన అభ్యంతరాలు పైన చెప్పినట్లే రెండు విధాలుగా ఉండవచ్చు తల్లుల లేదా సంరక్షకుల ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ నంబర్లలో తప్పులు దొరిని ఉండడం లేదా అనర్హత పట్ల అభ్యంతరాలు మొదటి తరహా అభ్యంతరాలు ప్రధానోపాధ్యాయుడు సరిదిద్దవలసి ఉంటుంది రెండవ తరహా అభ్యంతరాలు గ్రామ వార్డు సచివాలయ ద్వారా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి సమర్పించవలసి ఉంటుంది వాటిని జాయింట్ కలెక్టర్ గారు పరిష్కరిస్తారు ఆ విధంగా మొదటి జాబితాలో డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవైన విడుదల చేసిన జాబితా మరియు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ద్వారా ప్రకటించిన జాబితాలను క్రోడీకరించి సరిదిద్దిన అభ్యంతరాలతో అర్హులైన తల్లుల లేదా సంరక్షకుల తుది జాబితాను డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాటికి అమ్మఒడి పోర్టల్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది గ్రామసభ ఆమోదం ఆ విధంగా ప్రకటించిన అర్హులైన తల్లుల లేదా సంరక్షకుల తుది జాబితాను డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవైలోగా గ్రామసభ లేదా వార్డు సభ ముందు పెట్టి వారి ఆమోదం పొందవలసి ఉంటుంది ఆమోదించబడ్డ జాబితాలను ప్రధానోపాధ్యాయులకు లేదా ప్రిన్సిపాల్స్పై పై ఆమోదించబడ్డ జాబితాలను ప్రధానోపాధ్యాయులకు లేదా ప్రిన్సిపాల్స్ పై అధికారులకు అందజేయటం ఆమోదించబడిన జాబితాలను గ్రామ లేదా వార్డ్ సచివాలయ విద్యా సంక్షేమ సహాయకుడు సంబంధిత ప్రధానోపాధ్యాయునికి లేదా ప్రిన్సిపాల్కు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి ఆన్లైన్ ద్వారా అందజేయవలసి ఉంటుంది సంబంధిత ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపాల్ ఆ జాబితాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారి ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవైలోగా అందజేయాలి జిల్లా విద్యాశాఖాధికారి ఆ జాబితాలను డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాటికి జిల్లా కలెక్టర్ వారి ఆమోదానికి సమర్పించవలసి ఉంటుంది మరికొన్ని జాగ్రత్తలు తల్లుల మరియు సంరక్షకుల ఆధార్ కార్డు వివరాలను వారి అనుమతితోనే మాత్రమే సేకరించి నమోదు చేయాలి తల్లి లేని పక్షంలో తండ్రి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడి వివరాలను సేకరించాలి ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ చేసేటప్పుడు పేరెంట్స్ కమిటీని తప్పకుండా సంప్రదించాలి ఫ్రెండ్స్ మరిన్ని జగనన్న అమ్మఒడి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి